Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీలో జనసేన విలీనం ముహూర్తం ఇదే. తిరుమల లడ్డు వివాదం తెలుగుదేశం పార్టీకి ఎంత మేరకు రాజకీయ ప్రయోజనాలను కల్పించిందో గాని జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం దీనిని బాగానే సొమ్ము చేసుకున్నారు. ఈ విషయంలో ఒక్క దెబ్బకు రెండు పెట్టల తరహాలో వ్యవహరించారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ నిప్పు రాజేస్తే దానికి ఆజ్యం పోశారు పవన్ కళ్యాణ్. దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేశారు. తాను సనాతన అవతారం ఎత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తప్పు చేశారని దానికి తాను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానంటూ 11 రోజుల పాటు దీక్ష సహితం చేపట్టారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనడానికి ఏమాత్రం ఆధారాలు లేవంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం స్పష్టం చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తిరుపతిలో వారాహి బహిరంగ సభ సందర్భంగా పరోక్షంగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మం పాటించే వారి పట్ల చట్టాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని, ధర్మాన్ని వ్యతిరేకించే వారికి న్యాయస్థానాలు రక్షణ సైతం కల్పిస్తున్నాయని వ్యాఖ్యానించడం ఆయన తెగువకు అద్దం పట్టినట్టయింది. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. దీనిపై డిక్లరేషన్ చేశారు. ఈ పరిణామాలు పవన్ ను వార్తల్లో వ్యక్తిగా చేశాయి. తిరుమల లడ్డు వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నట్టయింది. ఈ వివాదాన్ని రేకెత్తించిన చంద్రబాబు కానీ, దానిని రాజకీయం చేసిన తెలుగుదేశం పార్టీకి కానీ దక్కని గుర్తింపు పవన్ సొంతం చేసుకున్నట్టయింది. ఇది భారతీయ జనతా పార్టీ హైకమాండ్ దృష్టిలో పడడానికి కారణమైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాము అనుసరిస్తోన్న హిందుత్వ విధానానికి పవన్ కళ్యాణ్ ఓ రకంగా బ్రాండ్ అంబాసిడర్లా మారాడని బీజేపీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. పవన్ సనాతన నినాదాన్ని అందుకున్న తరువాత రాజకీయంగా ఆయన మైలేజీ పెరిగిందనే నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. ఈ ఉద్దేశ్యంతో జనసేనతో విలీన ప్రతిపాదనలను బీజేపీ తెర మీదకి తెచ్చిందంటూ ది న్యూస్ మినిట్ ఓ కథనాన్ని ప్రచురించింది. జమిలి ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనను విలీనం చేసుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉందని పేర్కొంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ముమ్మర కసరత్తు సాగుతోన్న ప్రస్తుత పరిస్థితులలో బీజేపీలో జనసేన విలీనమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏపీలో బీజేపీకి సరైన ఓటు బ్యాంక్ లేదు. కమలానికి మిత్రపక్షమైనా శత్రుపక్షమైనా తెలుగుదేశం పార్టీ ఒక్కటే. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, విడిపోవడం, మళ్ళీ పొత్తు పెట్టుకోవడం సర్వసాధారణమైంది బీజేపీకి. మరో ప్రత్యామ్నాయం లేకపోవడం, దశాబ్దాలు గడుస్తున్నా సొంతంగా తన కాళ్ళ మీద తాను నిల్చోలేకపోవడం దీనికి కారణం. అందుకే రాజకీయంగా తమకంటే ప్రజల్లో మంచి ఆదరణ, చరిష్మా, సొంతంగా బలమైన కాపు సామాజిక ఓటు బ్యాంకును కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ సారథ్యాన్ని వహిస్తోన్న జనసేనను విలీనం చేసుకోవాలని బీజేపీ బలంగా భావిస్తోందని, దీనికి సంబంధించిన సంప్రదింపులు జమిలి ఎన్నికల నాటికి పూర్తి కావచ్చని అంటున్నారు.